మొదటి నుంచి ఏదైతే అనుకుంటున్నామో, మొదటి నుంచి ఏదైతే జరగకూడదు అని అనుకుంటున్నామో, ఎట్టకేలకు అదే జరిగింది. ఎట్టకేలకు ఊహించని చిత్ర విచిత్రంగానే ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది అని ఎవరు కూడా అనలేదు, ముందుగా ఎవరు కూడా అంచనా వేయలేదు. కానీ ఊహించని చిత్రం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఏకంగా తెలుగుదేశం పార్టీ కూటమి బ్రహ్మాండంగా గెలిచింది. సీట్లన్నీ కూడా జనసేన గెలిచింది. మొత్తం కూడా ఊహించని స్థాయిలో అందరూ గెలిచారు. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు దారుణంగా ఊటమి చెందారు. ఎంత దారుణంగా అంటే, ఏదో 60 సీట్లో 70 సీట్లో 80 సీట్లో వచ్చి ఓడిపోతే అది మనం పెద్దగా సీరియస్గా తీసుకునే వాళ్ళం కాదు, లైట్ తీసుకునే వాళ్ళం. ముగ్గురు కలిసారు కాబట్టి ఓడిపోయాంలే, ఇక ముందు ఎలా ప్రజల్లోకి మళ్ళీంత వెళ్ళాలి అనే దానికి ఒక స్ఫూర్తినిచ్చేదాయకంగా ఆ ఓటమి ఉండేది. కానీ ఇక్కడ అనూహ్యంగా 11 వైఎస్ఆర్సీపీకి రావడం అంటే నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాము, నిజంగా బాధ కలుగుతుంది. ఏం మంచి చేయలేదు ఇంకా అని బేరేజ్ వేసుకుంటే అన్ని వర్గాలకు అంత మంచి చేసి నా అంటూ ప్రతినిత్యం నా మనుషులు అంటూ ప్రేమతో ఆప్యాయతతో ప్రజలను ఆదరిస్తే చివరికి ప్రజా తీర్పు ఈ రకంగా ఉంటుందా? నిజంగా ఇది ప్రజల తీర్పేనా, పెత్తందారుల తీర్పా అన్నది కూడా ఆలోచనకు వస్తుంది. పెత్తందారులు మాయ చేసి తీర్పును తెచ్చుకున్నారా? పెత్తందారులు మోసం చేసి తీర్పును తెచ్చుకున్నారా? పెత్తందారులు దారుణంగా దెబ్బకొట్టి మోసం చేసి కుట్రపూరితంగా ఈ తీర్పు వచ్చేలా చేసుకున్నారా అన్నది కూడా ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి. ఏకంగా దానికి బలమైన ఆధారాలు లేవు కాబట్టి సైలెంట్గా ఉండాల్సిన పరిస్థితే తప్ప మరొకటి కాదు. అయితే ఇక చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకటి క్లియర్గా చెప్పుకొచ్చారు. అదేంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టోలో ఫైనాన్షియల్ క్యాపిటల్గా విశాఖపట్నం ఉంచుతాము, ఆర్థిక రాజధానిగా అంటూ విశాఖపట్నాన్ని పెడతామన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారేమో పరిపాలన రాజధాని అంటే ఒప్పుకొని జనం, ఇప్పుడు ఆర్థిక రాజధానిగా విశాఖపట్నాన్ని ఉంచుతాను అంటే దీనికి అర్థం ఏందయ్యా? చంద్రబాబు నాయుడు కూడా 3 రాజధానులకే ముందుకు అడుగులు వేస్తున్నారని. మరి 3 రాజధానులు నిజంగా నీకు వద్దనుకుంటే, 3 రాజధానుల నిర్ణయమే నిజంగా తప్పైతే, మరి ఈరోజు కేంద్రం వద్ద కూర్చున్న చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రత్యేక హోదా ఇవ్వమని అడగట్లేదు? ఎందుకు ప్రత్యేక హోదా ఇస్తేనే మీకు మద్దతుగా ఉంటాము అని బలంగా చెప్పడం లేదు? ఇది అసలు సిసలైన ఆట. రాజకీయంలో వాళ్ళ గెలుపులు చాలు, వాళ్ళ పైకి రావడం చాలు, వాళ్ళకు వాళ్ళ ముడ్డి కింద పదవులు చాలు తప్ప, వాళ్ళకు కావాల్సింది కేవలం పదవులు తప్ప ప్రజల బాగోగులు కాదు అన్నది ఇదిగో ఇక్కడే ప్రూవ్ అవుతుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కాదు, ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా డిమాండ్ను తెరపైకి ఎందుకు తేవడం లేదు? ప్రత్యేక హోదా ఖచ్చితంగా వచ్చే అంశాలు దగ్గరగా ఉన్నాయి. ఇటు కేంద్రంకు సరైన సంకీర్ణ ప్రభుత్వం వచ్చే ఆస్కారం కనబడుతుంది. ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వాళ్లకు నేను మద్దతు ఇస్తాను అని చెప్పే ధైర్యం దమ్ము చంద్రబాబు నాయుడు గారికి కూటమికి ఎందుకు లేదు? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, రాష్ట్రం డెవలప్ అవుతుంది. ప్రత్యేక హోదా ఇస్తే మాకు ఇక మరోసారి కూడా మేము ముందుకు వెళ్ళడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. కూటమితో జతగట్టే ఉంటాము, ఎన్డీఏలోనే ఉంటాము, మీరు ప్రత్యేక హోదాకి ఒప్పుకోండి అని ఎందుకు చంద్రబాబు కూటమి చెప్పలేకపోతుంది? ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడుకి కావాల్సింది ఏంటంటే, కేవలం తన పదవి, తను బతికించుకునే తన పదవి కావాలి తప్ప మరొకటి కాదు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని చిత్ర విచిత్రాలు చూస్తున్నాం, ఊహించని స్థాయిలో ఫలితాలు రావడం చూస్తున్నాము, అనుకోని విధంగా ఫలితాలు దెబ్బకొట్టినాయని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ పైనున్న దేవుడు ఒక్కడే ఇప్పుడు దీవించాలి జగన్ను. పైనున్న ఒక్క దేవుడు, కిందున్న ప్రజలు ఆశీస్సులు ఆయనతో నడవాలి, మళ్ళీ యుద్ధం చేయాలి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేయండి.